విజయవాడ దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆలయంలో పనిచేసి 57 మంది తాత్కాలిక ఉద్యోగుల సేవలు నిలిపివేశారు. అవసరాల మేరకు 44 మందికి మాత్రమే విధులు కేటాయించారు. కరోనా సమయంలో ఆలయంలో పెద్దగా పనులు లేవని అందుకే వారి సేవలు నిలిపివేశామని అంటున్నారు దేవస్థానం అధికారులు. ఏప్రిల్ మే నెలలో కూడా జీతాలు చెల్లించలేదు. ఎంతమందిని విధుల్లోకి తీసుకున్నామో వారికే చెల్లింపులు చేశామని చెబుతున్నారు అధికారులు. కాంట్రాక్ట్ ఏజెన్సీదే ఉద్యోగుల బాధ్యతని తమకు సంబంధం లేదని చెబుతున్నారు. మళ్లీ సేవలు అవసరమైతే విధుల్లోకి తీసుకుంటామని చెబుతున్నారు. నగదు లావాదేవీలు జరిగే కౌంటర్లలో శాశ్వత సిబ్బందికి మాత్రమే విధులు కేటాయిస్తున్నారు ఆలయ అధికారులు.